అయోధ్య బాలరాముడి దర్శనం కోసం పటాన్చే నియోజకవర్గం నుండి 220 మంది భక్తుల బృందం అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. 500 సంవత్సరాల హిందువుల కలను సాకారం చేసి ప్రతి భారతీయుడికి బాలరాముడి దర్శనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. అందుబాటులో భాగంగా పటాన్చేర్ నుండి 220 మంది బృందం అయోధ్య వెళ్తున్నట్లు బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఒక ప్రతి ఒక్కరూ కూడా హిందూ మత ఔన్నత్యాన్ని గుర్తించి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీనివాస్ గుప్తా అన్నారు. 500 సంవత్సరాల భారతీయుల కళ నెరవేరిన ఈ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి సైతం ఆ బాలరాముని దర్శనం చేపిద్దామనే సత్సంకల్పంతో ప్రతి పార్లమెంటుకు ఒక ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆ బాలరాముని దర్శనం చేసుకునే భాగ్యం మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు దక్కింది. ఇందుకు ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పటాన్చెరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో కానీ ఆ రామునికి సేవ చేసుకునే భాగ్యం ఈరోజు మాకు దక్కింది. సదా ఆ రాముని సేవలో తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ అందరూ దయచేసి ఇప్పటి నుండి అంటే మనం ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి మన హైందవ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి అందరూ హిందూగా పుట్టినందుకు గర్వించదగ్గది. ప్రపంచంలోనే ఎవరు ఏది కనిపెట్టకముందు మన పూర్వీకులు ప్రతి ఒక్కటి దివ్య దృష్టితో చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. మనం సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ నక్షత్రాలు కానీ సూర్యచంద్రుల గురించి ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు అత్యధిక పరిజ్ఞానంతో వీళ్ళు కనుక్కుంటనేది ఎప్పుడో మన పూర్వీకులు కనుక్కున్నారు. మన ధర్మం అంత గొప్పది, దయచేసి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నాను, మన ధర్మాన్ని కాపాడుకుందాం, రేపటి తరాన్ని కాపాడుకుందాం. జై హింద్. మెదక్ పార్లమెంట్ నుంచి 1344 మంది ఈ ట్రైన్లో వెళ్తున్నారు. రామభక్తులకు సంబంధించి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది.